ఇది 5 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక డిమాండ్ విశాఖపట్నం ప్రాంత ప్రజలు కానీ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు కానీ పెద్దలు తెన్నేటి విశ్వనాథం గారు మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమాన్ని అంచెలంచెలుగా రావడం అది 4 దశాబ్దాల తర్వాత మన 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాన్ని చట్టంలో పొందుపరిచి 6 నెలల కాల సమయంలో దీన్ని జోన్గా ప్రకటిస్తామన్నటువంటి విషయాన్ని చట్టంలో పెట్టారు. చట్టంలో పెట్టిన తర్వాత మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్ అయిపోయింది. రెండో బడ్జెట్ అయినప్పుడు కూడా పెద్ద ఎత్తున వైసీపీ ధర్నా కార్యక్రమాలు కానీ రాస్తారోకలు కానీ చేసాం. దానికి బడ్జెట్కి దానికి సంబంధం లేదు, దీని మీద డైరెక్ట్గా ప్రకటన చేసేస్తామన్నటువంటి విషయాన్ని చెప్పారు. మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం అయిపోయింది, మళ్ళీ మొన్న బడ్జెట్ పెట్టారు, మళ్ళీ దానికి బడ్జెట్కి సంబంధం లేదు అంటే బడ్జెట్లో కూడా దాని మీద ప్రకటన రాలా. మొన్న మార్చి 14 తారీఖున రాష్ట్ర జిల్లా నాయకత్వం అంతా కూడా పెద్దలందరం కూడా వెళ్ళి డిఆర్ఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇస్తూ దీని మీద నిర్దిష్టమైనటువంటి ప్రకటన నెల రోజుల్లో రాకపోతే ఆమర నిరాదీక్ష చేస్తామనేటువంటి ఒక అల్టిమేట్ అన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కొన్ని దీని మీద అన్న స్పందిస్తారు, నెల రోజుల్లోపు ఏదన్నా ఒక ప్రకటన వస్తుంది, కనీసం రైల్వే మంత్రి గారైనా ఒక ప్రకటన చేస్తారనేటువంటి విషయాన్ని అనుకున్నాం. దాంతోపాటు ప్రధానమంత్రి గారికి, రైల్వే మినిస్టర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికి కూడా ఈ లెటర్లు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి లేఖ, అంటే లేఖ అంటే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ తప్పితే దీని మీద ఎక్కడ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సమాధానం కానీ ఒక ప్రకటన కానీ ఏది కూడా ఈరోజు వరకు రాలేదు. సో ఈరోజు నేటితో నెల రోజులు మనం ఇచ్చినటువంటి కాల సమయం అయిపోయింది, మరి ఇంకా దీక్ష అనివార్యమైంది. రేపటి నుంచి అంబేద్కర్ గారి జయంతి రోజు నుంచి ఆమర నిరాదీక్ష చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం, జిల్లా నాయకత్వం అంతా కూడా దాన్ని బలపరచడం, ఒక కాజ్ కోసం చేస్తున్నాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలను కూడా దీంట్లో మనం కలపాలన్నటువంటి ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి కూడా వెళ్ళాం. తెలుగుదేశం దగ్గరికి వెళ్ళాం, భారతీయ జనతా పార్టీకి వెళ్ళాం, కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరికి వెళ్ళాం, లోక్సత్తా దగ్గరికి వెళ్ళాం, బీఎస్పీ దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం. దురదృష్టం ఏంటంటే ఒక ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా ఆ పార్టీలు కలిసి రాలేదంటే తెలుగుదేశం కానీ బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మూడు పార్టీలు కూడా దీనికి సంఘీభావం తెలియజేయడం కానీ వచ్చి దీంట్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తే దాంట్లో వచ్చి మాట్లాడడం కానీ ఎక్కడ కూడా చేయలే. దానికి సమాధానం వాళ్ళు ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి తప్ప మరొకసారి ఇంకొకసారి ఇంకా ఉద్యమం నడుస్తూ ఉంది కాబట్టి మరొకసారి ఈ పార్టీలన్నింటినీ కూడా మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా, ఇప్పటికైనా ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీరు కూడా దీంట్లో ప్రజలు హర్షిస్తారు, లేకపోతే చరిత్రహీనులుగా మీరు ఈ ప్రాంత ప్రజల దగ్గర మిగిలిపోతారు అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అంటే నియోజకవర్గమే కాదమ్మా, ఇది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సమస్య. గతంలో కూడా మరి 2009-14 మధ్యలో కూడా ఈ సమస్యని తీవ్రంగా తీసుకొని అప్పట్లో కూడా మరి ప్రైమ్ మినిస్టర్ గారి నోటీసులో కానీ, మరి అప్పుడు రైల్వే మినిస్టర్ నోటీసులో కానీ, బోర్డు చైర్మన్ నోటీసులో కూడా పెట్టడం జరిగింది రైల్వే జోన్ కావాలి అని చెప్పి. ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు, ఇందా పెద్దలు చెప్పినట్టు దశాబ్దాల కాలంగా ఇది సమస్యగానే ఉండిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు రాకుండా పోతుంది, ఇక్కడ ఉన్నటువంటి ట్రైన్లన్నీ కూడా తరలి వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా బాధేస్తున్నటువంటి విషయం, ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇది సోదరు చెప్పినట్టు ఇది పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది పీపుల్ డిమాండ్. ఈ ప్రజల డిమాండ్ని ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మరి జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ గారు, మరి పిలుపు మేరకు అందరం కూడా ఏకత్వమై ప్రజల కొరకు, ప్రజల వలన, ప్రజలు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరూ సంఘీభావం తెలియపోతున్నారు. బాగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, తప్పకుండా తిరగబడే రోజు వస్తుంది, అందరూ కూడా ఉవ్వెత్తున తిరగబడతారు. ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి తప్పకుండా రైల్వే జోన్ని ప్రకటిస్తారని ఆశాభావం మాలో ఉంది. అంటే విశాఖపట్నం జిల్లాలో అమర్ గారి నేతృత్వంలో రైల్వే జోన్ గురించి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా, ఈ పార్టీలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నారో ఆ నిరాహార దీక్ష దగ్గరికి నియోజకవర్గం ప్రజలు, విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎవ్వెత్తున వెళ్ళి ఇది రైల్వే జోన్ వచ్చినంత వరకు కూడా పోరాటం ఆపకుండా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలియపరుస్తున్నాం. ఇది పూర్తిగా ప్రజల పక్షం ఉన్న నిర్లక్ష్యం. వాళ్ళకి ప్రజలకి ఇచ్చిన హామీ పైన వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రజలు ఏం చేస్తారులే అనే ఒక ధీమ. ఇవన్నీ కూడా రాబోయే ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. దానికి అనుగుణంగా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందో ఈ దీక్షకు ప్రజలు
స్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నారు. అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, అలాగే ఏదైతే తెలుగుదేశం బీజేపీ మినహాయిస్తే, కాంగ్రెస్ మినహాయిస్తే, మిగతా వామపక్షాలు కానీ, చిన్న చిన్న పార్టీలు కానీ, లోక్సత్తా కానీ అన్నీ ఏకగ్రీవంగా వచ్చి ఈ సమస్యను పరిష్కరించే నిమిత్తం వాళ్ళు వంతు సహకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కార దిశగా మ్యాక్సిమం వితిన్ నో టైం దీన్ని ప్రకటిస్తారని మాకు ఆశాభావం ఉంది. కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి చాలా ఆదాయం రైల్వేకి వెళ్తూ ఉంది. మరి ఆదాయంలో కొన్ని వనరులైన విశాఖపట్నం కానీ ఆంధ్ర రాష్ట్రానికి కావాలి. మరి మా ఆదాయం అంతా కూడా తీసుకెళ్తూ కనీసం మాకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ, లేదా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ, లేకపోతే రైల్వే ఇన్నింట్లు పెట్టుకునే అవకాశం కూడా లేదు అని చెప్పి చాలామంది ఎంతోమంది ధర్నాలు మరి ఎన్నో పోరాటాలు చేశారు. మరి ఈరోజు మా సోదరు అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో మరి రేపు నుంచి ఆమరణ దీక్ష చేయబోతూ ఉన్నాం. మరి ఈ దీక్షకి విశాఖపట్నం ప్రజలతో పాటు మరి వివిధ రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, కార్మిక సంఘాలు కానీ అన్నీ కూడా సంపూర్ణమైన మద్దతు లభించింది. ఈ ప్రాంత ప్రజలందరూ ఒకటే భావిస్తూ ఉన్నారు, ఇది ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యం. మరి ప్రజాప్రతినిధులే కానీ ఫస్ట్ నుంచి కానీ తీవ్రమైన పోరాటం చేస్తుంటే ఈరోజు విశాఖపట్నానికి పరిస్థితి వచ్చేది కాదు, ఇప్పుడో జోన్ వచ్చేది. మరి విభజన చట్టంలో పెట్టినటువంటి ఇది కూడా చేసుకోలేకపోతే మరి ఎంపీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మినిస్టర్ కానీ దేనికి ఉన్నట్టు అని చెప్పేసి విశాఖపట్నం ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నాయకులు బుద్ధి తెచ్చుకొని మరి ఇమ్మీడియట్గా జోన్ ప్రకటన చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉద్యమం తర్వాత ఆగకుండా మరి జోన్ వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా ఇది జీవంతమై ఈ ప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు జోన్ వస్తుందనే విధంగా మేము కూడా దానికి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించి మరి జోన్ సాధించి మేము పోరాటం చేస్తాం. పారిశ్రామిక ప్రజలందరూ కూడా ఇవాళ రాజధాని మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మాణానికే సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా దానికి శంకుస్థాపన కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంది. మరి ఈరోజు డిగ్రీ పూర్తి చేసి ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగం గురించి హైదరాబాద్ పరుగులు తీసే రోజులు అవి. ఈవేళ రాష్ట్రం విడిపోయిన తర్వాత డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులందరికీ కూడా ఇంకా తెలంగాణ ఏరియాలో రాజధానిలో ఉద్యోగానికి వెళ్ళే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ రైల్వే జోనాన్ని సాధించుకుంటే స్టీల్ ప్లాంట్ లాగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని ఒక ఆశతో రైల్వే జోన్ కంపల్సరిగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సాధించుకో తీరవలసిందే అనే పట్టుదలతో ఈవేళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు పారిశ్రామిక ప్రాంతంలో అయితే మా పిల్లల భవిష్యత్తుకి ఈ రైల్వే జోన్కి ముడిపడి ఉన్నదని, ఖచ్చితంగా దీన్ని సాధించే వరకు మరి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు చేస్తున్న ఆమర నిరాధ్యక్షకి మా సంపూర్ణమైన సహకారం ఉంటుందని, మరి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ముందుకొచ్చి మీ మద్దతు పలుకుతామని భరోసా ఇస్తున్నారు. ఇది విశాఖపట్నం ప్రజల సమస్య లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజల సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి హామీ ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. అది విశాఖపట్నం కేంద్రంగా అయితేనే మరి అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటుందని ఆ రోజు పెద్దలందరూ తీర్మానం చేసి బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు అయినా కూడా ఏమాత్రం పట్టించుకొని పరిస్థితిని విశాఖపట్నం మహిళలందరూ కూడా మరి తీవ్ర ఆగ్రహంతో ఉన్నాం. మేమందరం తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రైల్వే జోన్ వచ్చేంత వరకు కూడా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలపెట్టబోయే నిర్వాహక నిరాధ్యక్ష బ్రహ్మాండంగా రాష్ట్ర నాయకత్వం పూర్తి మద్దతిస్తూ ఉంది. అందులో భాగంగానే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం కానీ లేదా రైల్వే జోన్ కోసం నిరంతరం పార్లమెంట్లో పోరాటం చేసినటువంటి మరి పోరాట పట్టుకెళ్ళిన నాయకుడు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారితో పాటు విజయసాయిరెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, ధర్మాన ప్రసాద్ గారు లాంటి మరి అగ్రనాయకత్వం అంతా కూడా ఈ నిరాధ్యక్షలో పాల్గొంటుంది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రైల్వే జోన్ సాధిస్తున్న నమ్మకం విశ్వాసం ఇప్పటికే ప్రజల్లో కలిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 సంవత్సరాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి చట్టంలో ఇచ్చినటువంటి 6 నెలల గడువును కూడా 2 సంవత్సరాలు కాలయాపన చేసినటువంటి దుర్మార్గుల ప్రభుత్వాలకి బుద్ధి చెప్పడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేసే ఈ నిరవధిక నిరాధ్యక్షతోటైనా సరే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి, దిగి వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, ప్రజల మనసులో బలీయమైన కోరిక ఉంది ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నంతో కూడిన జోన్ రావాలని.
కానీ ఆ ప్రజల యొక్క కోరికల్ని ప్రభుత్వానికి అనుసంధానం చేయడానికి ఒక నాయకత్వం ఇన్ని రోజులు అవసరమైంది. ఈరోజు ఆ నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ యొక్క ప్రజల మనోభావాల్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ప్రధానమంత్రిని కానీ రైల్వే మంత్రిని కానీ ఈ విషయమే కదిలించి జోన్ని విశాఖపట్నంకి తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ధీరోదాత్తమైన నిర్ణయం. అది అంబేద్కర్ గారు జన్మదినం 125వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ముందుండి తీసుకెళ్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గర్వపడతాం.